బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో వందనాలు ఈరోజు మన ధ్యాన అంశము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము అనేటువంటి మాట ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద నుంచి పలికినటువంటి మాటది తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనేటువంటి మాట ఆయన ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని హింసిస్తున్నవారు దూషిస్తున్నవారు ఆయనను అపహాస్యము చేస్తున్నవారు నిందిస్తున్నవారు అవమానపరుస్తున్న వారిని చూసి ప్రభువు కనికరముతో తండ్రికి వేడుకుంటున్నటువంటి ప్రార్థన అది వీరేం చేస్తున్నారో వీరెరుగరు నాయన వారు ఎరుగకనే అవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ పాపం వారి మీద మోపకుండా వారిని క్షమించి కనికరించు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఆ ప్రార్థన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా నిలవబడి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భముగా మనకు అనిపిస్తుంది ఈ ప్రజలు నిజంగానే అపహాస్యం చేస్తున్నారు నిజంగానే దేవుణ్ణి దూషిస్తున్నారు నిందిస్తున్నారు చెడ్డ మాటలు పలుకుతున్నారు కాబట్టి అటువంటి వారికి వేరేగా శిక్ష పడాలి కానీ వారిని దయచేసి క్షమించండి అయ్యా అని వేడుకుంటున్నటువంటి ఆ ప్రార్థన ఈరోజు మనకేం నేర్పిస్తుంది ఆ రోజు ప్రభు ప్రార్థన చేశారు నిజమే దీనినే ఎహేజ్కేల్ గ్రంథకర్త ఏమంటాడంటే ఇరవై రెండవ అధ్యాయము ముప్పైవ వచనంలో నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బ్రద్దలైన సందులలో నిరుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించిననూ ఒక్కడైనను కనబడలేదు అనేటువంటి మాట అంటాడు అంటే పాడైపోతున్నటువంటి ప్రజలు నశించిపోతున్నటువంటి జనాంగము వారు దేవుని ఉగ్రతపాలైపోయి నాశనానికి జోగుచున్నటువంటి ఆ ప్రజలను విడిపించడానికి ఎవరో ఒకరు అవసరమై ఉంది ఎవరో ఒకరి ప్రార్థన అవసరమై ఉందని ఏసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద పలికినటువంటి ఈ మాట ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తుంది దీనినే బ్రద్దలైనటువంటి సందులలో నిలవబడుట అనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి బ్రద్దలైన సందులో నిలవబడ్డం అంటే ఏంటంటే మనం అబ్రహాం గారిని చూస్తాము ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి మీరు చూస్తే అబ్రహాముతో దేవుడు చెప్తున్నారు సుధమా గుమర్రా పట్టణాలు చాలా పాడైపోయినాయి చాలా భయంకరమైనటువంటి పాపము చేత ఏడవబడుతున్నాయి అక్కడ ప్రజలందరూ విచక్షణారహితంగా ఉన్నారు చాలా భయంకరమైనటువంటి పాపపు క్రియలు చేస్తున్నారు అవాచ్యమైనవి చేస్తున్నారు చేయకూడనటువంటివి చేస్తున్నారు దేవుని భయము లేకుండా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని స్నేహితుడైనటువంటి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము మధ్యలో నిలవబడుతున్నాడు దేవునికిని ఆ సుధమ్మ గొమ్మర్రా ప్రజలకి మధ్యలో నిలవబడి అంటున్నాడు ఆయన అయ్యా అక్కడ నిజమే పాపులు ఉన్నారు కానీ కొంతమంది భక్తిపరులు కూడా ఉంటారు నీతి మంత్రులను కూడా వారితో పాటు నీతి మంత్రులను కూడా నాశనం చేస్తావా ఒక్కసారి కనికరించిన నాయన యాభై మంది నీతి మంత్రులు ఉంటే నీవు అక్కడ ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడుగుతున్నాడు నలభై మంది ఉంటే కాపాడతావా పది మంది ఉంటే కాపాడతావా ఐదు మంది ఉంటే కాపాడతావా అని అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఒకవేళ ఆ సుధమగొమ్మర్రా పట్టణం పాడైన పట్టణం యాభై మంది కూడా ఉండకపోవచ్చేమో అని డౌట్ వస్తుంది అబ్రహాంకి అప్పుడు అంటున్నాడు నాయన ఇసుక ఇసుక ధూళి లాంటి వాడిని చాలా ఇసుక రేణువు వంటి వాడిని దుమ్ము ధూళి వంటి వాడిని నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను అని యాభై మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడతావా అని అడుగుతున్నాడు నీతి మంతులు యాభై మంది ఉంటాయి తరువాత ఉంటారో లేదో అని డౌట్ వస్తుంది నలభై మంది ఉంటే కాపాడతావా పది మంది ఉంటే కాపాడతావా అని దేవునితో ఒకలాంటి అంటే ఆర్గ్యుమెంట్ కాదది బ్రతిమలాడుకొనుట అంటారు బ్రద్దలైనటువంటి ఆ సందులో నిలవబడుట అంటారు ప్రేమన దేవుని బిడ్డలారా ఆ ప్రజలు నిజంగా అన్యాయస్తులే అక్రమము చేస్తున్న వారే కానీ అక్కడ ఎవరో ఒకరిద్దరు నీతిమంతులు ఉండుంటారు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు నాశనం అయిపోతారు దేవా ఒక్కసారి కనికరించు కాపాడను వేడుకునేటువంటి ప్రార్థన అండి అది అదే ప్రార్థన మనం కూడా చేయాల్సిన అవసరత ఉంది అని చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మాట పలికినట్లు మనం ఈరోజు అర్థం చేసుకుని మనము కూడా బ్రద్దలైన సందులలో నిలవబడుట అనేటువంటి అనుభవము గుండా వెళ్లాల్సిన వారమై ఉన్నాము మనము గమనించినప్పుడు మోషే నూట ఆరవ కీర్తన ఇరవై మూడవ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే నేను వారిని నశింపజేసేదను అని అన్నారు ఆయన అన్నారు అలా అక్కడ రాయబడి ఉంది అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను అయితే ఆయన వారిని నశింపజేయకుండాట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను హలే లూయా ఆయన ఇలా అన్నారు అలా అన్నప్పుడు మోషే ఆయన సన్నిధిని నిలవబడి అడ్డుపడుతున్నాడంట ఆ బ్రద్దలైన సందులో నిలవబడుతున్నాడనమాట దేవునికిని ప్రజలకి మధ్యలో అయా నిజమే వారు పాపం చేసిన వారే అయా నిజమే వారు అతిక్రమాలు చేస్తున్నవారే నిజమే నీ ఎడల ఎంతో వాళ్ళు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నవారే కానీ వారిని క్షమించు నాయనా నా మొక్కను చూసి క్షమించు అంటారు కదా నన్ను చూసి మన్నించు అంటారు కదా ఆ విధముగా మొర్ర పెట్టుకుంటున్నాడు ఒక అబ్రహాము చాలా గొప్పవాడు అనిపించుకున్నాడు జీవగ్రంథంలో దేవునికి స్నేహితుడు అనిపించుకున్నాడు దేవుని మనస్సు గలవాడుగా అక్కడ కనబడుతూ ఉన్నాడు ఎలాగనో మోసే కూడా అలాగే కనబడుతున్నాడు బహు అనిపించుకున్నాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అనిపించుకున్నాడు దేవుని మనస్సును కలిగిన వాడు కూడా అనిపించుకున్నాడు చూస్తున్నారా మనం కూడా ప్రజల ఎడల ఏ విధముగా భారము కలిగి ఉండాలో ఈరోజు ఆలోచన చేసుకోవాలి ప్రార్థన చేసుకుంటున్నాం మన కోసం మన సంఘం కోసం మన బిడ్డల కోసం మన విడుదల కోసం మన సమస్యల కోసం చేసుకుంటున్నాం అక్కడ వాళ్ళకి లేవా అంటే ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారికి చూడండి భయంకరమైన శోధనలో ఎండలో అల్లాడుతూ సిలువ మరణము నందునంతగా శ్రమపడుతున్న ఆ సమయంలో నశించిపోతున్న వారి కొరకు ఎదురు చూస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తున్న మన ప్రియ ప్రభువే మనకి మాదిరిగా ఉన్నారు ఈరోజు అయితే మీరు అనొచ్చు ఆయన దేవుడు కదండి మన కష్టాల్లో నష్టాలలో ఇరుకులలో ఇన్ని బాధలలో ఉండి వారి కోసం ప్రార్థన చేసే మనసు అయితే మాకు రావట్లేదు అనొచ్చు మీరు మరి మోసే ఎటువంటి వాడు మన వాడు కాడా అబ్రహాం ఎట్టివాడు మన వంటి వాడు కాడ వారు ఉన్న పరిస్థితుల్లో వారు భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు కానీ వారు చేసిన ఈ ప్రార్థనల వలన ఈ పనుల వలన వారు గొప్పవారు అనబడ్డారు దేవుని బిడ్డలారా అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మాకు కూడా ఇవ్వండి అని ప్రార్థన చేయాలి మనం పౌలు భక్తుడిలాగా క్రీస్తు యేసుకి ఉన్నటువంటి ఈ మనస్సు మనకు కూడా కావాలి అది రావాలి అది అత్యవసరం ఈ రోజుల్లో మన పని అదే బ్రద్దలైన సందుల్లో నిలవబడి నశించిపోతున్న జనాంగం విగ్రహారాధికులు నాశనానికి జోగుచున్నవారు మనల్ని హింసిస్తున్నవారు మనల్ని దూషిస్తున్నవారు మన మీద నిందలు వేస్తున్నవారు క్రైస్తవులే నిందలు వేస్తున్నవారు వారందరి కొరకు బ్రద్దలైన సందులో నిలవబడి అయ్యా వారిని క్షమించి మరొక అవకాశం ఇవ్వండి వారిని రక్షించండి మా ఇంట్లో వాళ్ళు ఇదిగో మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు వారిని క్షమించి రక్షించండి అని వారికి దేవునికి మధ్యలో మనము నిలవబడి ప్రార్థన చేయవలసిన అవసరత ఈరోజు ఉంది ఎస్తేరును చూడండి ఎస్తేరు గ్రంథంలో మీరు ఆమె ఏం చేస్తుంది ఒక రాణి ఆవిడకి ఏమి ప్రమాదం లేదు ఆవిడ ఆ జాతి స్త్రీ అని చెప్పలేదు రాజుతో అయినప్పటికీ తన ప్రజలందరినీ కూడా చంపేస్తారు అనేటువంటి శాసనం జారీ అయినప్పుడు మూడు దినములు ఉపవసించి కట్టిక ఉపవాసం అది తన ప్రజల కోసం అంగలార్చింది దేవుని యొక్క సన్నిధిలో ఆవిడ మూడు దినములు ఉపవాసం ఉండి ఆవిడ రాజు దగ్గరికి వెళ్ళి నిలవబడుతుంది ప్రజలకుని రాజుకుని మధ్యలో అబ్రద్దలైనటువంటి సందులో నిలవబడుతుంది ప్రేమన దేవుని బిడ్డలారా కాబట్టి ఈరోజు అటువంటి బ్రద్దలైన సందులో నిలవబడ్డానికి ఎవరైనా ఉన్నారా అని ఎహెచ్కేఎల్ గ్రంథంలో అడుగుతున్నారు ఈరోజు నేను వాక్యం మీతో మాట్లాడుతూ ఉండగానే దేవా నేను కూడా అటువంటి బ్రద్దలైన సందులో నిలవబడ్డానికి అవసరమైన కృప నాకు ఇవ్వండి నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదిగో నా ఇంట్లో నా బంధువులే ఉన్నారు నా యొక్క రక్త సంబంధులే ఉన్నారు నా దేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు నా సంఘంలో వాళ్ళు ఉన్నారు వారిని కాపాడండి వాళ్ళని రక్షించండి అని బ్రద్దలైన సందులో నిలవబడి దేవునితో పెనుగులాడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలని ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు పలికిని మొదటి మాట ద్వారా మనకి అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరానికి ఈ విధముగా దేవుడు మనకి గైడ్ చేసినందుకు దేవునికి వందనాలు చెప్పి దేవా ఈ రోజు నుంచి నా ప్రార్థన నశించిపోతున్న జనాంగము బ్రద్దలైన సందులో నేను నిలవబడతాను మధ్యవర్తిగా నేనుండి వారి కొరకు అంగలారుస్తాను అనేటువంటి మాట ఈరోజు నేను మా ఈరోజు నేను నీతో మాట్లాడుతుండగానే నీవు మాట్లాడే డినట్లయితే దేవుడు తప్పక అంగీకరిస్తాడు వారెంత గొప్పవారు అనిపించుకున్నారో నిజంగానే దేవుడు కూడా మన యొక్క పనులను బట్టే మనల్ని గొప్పవారుగా ఎంచుతారాయన నీకేదో చాలా గొప్ప డబ్బులున్నాయనో ఆస్తి ఉందనో అందు ముందనో గొప్పదానిగా అంచవు కానీ దేవుని దగ్గర మనం గొప్పవారిగా ఉండాలంటే ఆయన చెప్పినట్లు ఆయన మనసుకు నచ్చినట్లు మనం ప్రవర్తించాలి ఆయన మనస్సు ఎట్టుదో మన మనసు కూడా అటువంటిదిగా అయినప్పుడు మాత్రమే దేవుడి దగ్గర బహుమానం పొందుకుంటాం కాబట్టి ఈరోజు హేజ్కేల్ గ్రంథంలో చూసినట్లుగా మనం ప్రాకారమును దిట్టపరచుటకు బ్రద్దలైన సందులో నిలవబడ్డానికి మనము ఇష్టపడదామా మరి అలా మీరు ఇష్టమైతే నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు వైన తండ్రి మహోన్నతుడైన దేవానికి వందనాలయ ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం మీ మాటలలో జీవం ఉంది నాయన మీ మాటలలో శక్తి ఉంది మాకు తెలుసు నశించు ఆత్మల కొరకు ప్రార్థించాలని కానీ ఇలా బ్రద్దలైనటువంటి సందులో నిలవబడి చేసే ప్రార్థన మరొక మారు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు నా తండ్రి నీవు నాయన ఎటువంటి మనస్సు కలిగిన వాడవో అట్టి మనస్సు మేము కలిగి ఉండడానికి ప్రయాసపడడానికి అవసరమైన కృప మాకు దయచేయండి ఈ దిన దీవెనలతో నింపండి ఈ దిన ఆశీర్వాదాలతో నింపండి మేము ఇతరుల కొరకు అర్ధించుట ద్వారా వచ్చే బహుమానము పొందుకోవడానికి అవసరమైన కృపద ఇచ్చేయండి అనేక మంది నశించిపోతూ జోగుచున్నారు నాశనానికి సహాయం చేయండి నాయన విడిపించండి నాయన నీ గొప్ప కార్యాలు వారి పక్షముగా జరిగించమని శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని ఒక్కసారి దర్శించండి నాయన ఈరోజు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి నీ గొప్ప కార్యాలు జరిగించమని నీ ఆత్మశక్తితో నింపమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరినీ అప్పగించుకుంటూ ఎస్ శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి Amen. God bless you.